ఎనుకొండ మండలంలోని కొప్పకొండ గ్రామంలో దళితులు ప్రభుత్వ భూములు ఆక్రమించి చేపల చెరువులా మార్చిన భూ కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని భూములు స్వాధీనం చేసుకొని దళితులకు పంచాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పీడిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షత వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద దళితులకు ఇచ్చిన భూములన్నీ వేలాది ఎకరాలు భూ కబ్జాదారులు ఆక్రమించి చుక్కల భూముల కింద హక్కులు పొందాలని తీవ్ర ప్రయత్నం చేశారన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని కొప్పకొండ రెవెన్యూ పరిధిలోని దళితుల ప్రభుత్వ భూములు 300 ఎకరాల పైగా కొంతమంది ఆక్రమించి చేపల చెరువులుగా మార్చారని, గత 5 సంవత్సరాలుగా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళితులకు పంచాలని కోరిన గత ప్రభుత్వం భూ కబ్జాదారులకు కొమ్ము కాసి దళితులకు అన్యాయం చేసిందన్నారు. నేటి ప్రభుత్వం అయినా దళితుల భూములను దళితులకు అప్పగించాలని వారు పోరాడుతున్నారని, నేటికి ఎలాంటి న్యాయం జరగలేదని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కుప్పకొండలో ఆక్రమించిన పేదల భూములను పేదలందరికీ దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామిక వాదులారా, ప్రధానంగా నేడు భూములు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భూమి విలువని ప్రజలందరూ కూడా గుర్తిస్తూ వస్తారన్నారు. గుర్తిస్తూ రావడంతో భూమి ఒక ఉత్పత్తి సాధనం. భూమిని గతంలో ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళు తిరిగి తమ తమ పేరిట్టున్నటువంటి భూముల్ని తాము సాగు చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలు, ఈ వర్గాల వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి ఏ విధంగా అసైన్డ్ ల్యాండ్ ఇతరుల చేతుల్లోకి కబ్జా కాబడింది, ఆ కబ్జా అయిన భూముల్ని ఏ విధంగా తిరిగి పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమైనందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ప్రధానంగా ఈ భూమి ఎవరో ఒకళ్ళు మూకుమ్మడిగా 40 మంది నడిగడ్డ గ్రామస్తులకి, షెడ్యూల్ కులాల వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి. వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పడిన తర్వాత ఆ సొసైటీని కొంతకాలం నడిచిన తర్వాత ఆ సొసైటీ భూముల్ని సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ భూమిని అమ్మడానికి వీలుండదు. ఎందుకంటే సొసైటీలో వ్యక్తిగతంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చిన్నారు. ఆ ఇచ్చిన పట్టాలని ద్వారా వీళ్ళు ఒక్కళ్ళుగా సాగు చేసుకోవటం వీలు కాదు, బలం లేదు అని చెప్పేసి సొసైటీలుగా ఏర్పడ్డారు. ఆ సొసైటీగా ఏర్పడిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీకి కానీ ఇతరులకు కానీ దాన్ని సాగును ముందుకు తీసుకువెళ్ళే చర్యలు తీసుకోవడానికైతే హక్కు ఉంటుందేమో, కానీ దీనిని అమ్మేటటువంటి హక్కు మాత్రం సొసైటీ కార్యవర్గానికి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, గతంలో కూడా మేము ఈ భూముల గురించి ఎంక్వైరీ చేశాం, ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ మీరు చెప్పేదాన్ని బట్టి ఏమంతమవుతుందంటే, ఎవరైతే ఈ సొసైటీలని కొంతకాలంగా మెయింటైన్ చేశారో వాళ్ళే దళారులుగా ఉండి కొద్దిమంది చేతుల్లోకి ఈ భూమి అన్యాక్రాంతం అయ్యేటట్లుగా చేసినట్టుగా అర్థమవుతాము. ఏమైనా కానీ అసైన్డ్ భూముల అమ్మకాల కొనుగోల నిరోధక చట్టం 1969 అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా అసైన్డ్ భూములు మనకు తెలియకుండానే మన భూములు ఇతరుల చేతుల్లో పోవటాన్ని మనం పోయినాయి కాబట్టి మనం దాన్ని తిరిగి సాధించుకోవటానికి మనం అందరం కూడా ఇక్కడ గుమిగూడాము.